ఈ ప్రపంచానికి, ఈ సొసైటీకి గుడి, మసీదు, చర్చి దేని నుంచి బెనిఫిట్ ఎక్కువ ఉంది? మనం ఎక్కడ బెనిఫిట్ ఉంటే దానికి దండం పెడదాం. మన ఒక్కనే చేస్తున్నాం కాదు, వాళ్ళు చేస్తే వాళ్ళకి దండం. ఇప్పుడు క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది వేలూరు, అది క్రిస్టియన్ హాస్పిటలే, కానీ ఎవరికైనా సమస్య వస్తే చిత్తూరు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వెళ్తారు. వి అప్రిషియేట్, దట్స్ ఇట్. కానీ అసలు ఇతను చదువుకున్నాడు, ఇతనేమో కొత్త గొర్రె ఏం కాదు, ఇతను కొత్త గొర్రె ఏం కాదు. పోనీ ఎవడో కొత్త గొర్రె పైచ్యం ఎక్కి వాగాడంటే ఒక అందం. ఇందాక మీరు చూశారుగా, మీకు ఒక మెసేజ్ చూపించాను కదమ్మా మెసెంజర్లో, సంస్కారం అంటే అసలు ఎంత గ్రేట్ అండి. అసలు అసలు ఫేస్బుక్ మెసెంజర్లో ఆ మనిషి నమస్కారం అండి అంటే అతను రిప్లై, అందులో కనబడదేమో కదా ఇంత దూరం, ఇందులో ఉంది నమస్తే సార్ అని పెట్టా. అది గోదారత్నం ఏలూరు, గోదావరి అంటే మర్యాద. ఏమిచ్చాడు మరి రిప్లై? ఎవడురా నువ్వు? నమస్కారం అండి అంటే ఎవడరా నువ్వు ఏంటండి? అది ఏం చేయాలి, ఏం చేయాలి? సరే మనం రిప్లై ఇచ్చాం, నమస్కారం అండి రెడ్డి గారు, మీరు అలా మాట్లాడడానికి కారణం మాకు తెలియదు, మీరు ఫేక్ రెడ్డి కాదని అనుకుంటున్నాను. నమస్కారం పెట్టిన వాడికి అలాంటి రిప్లై ఇచ్చారు అంటే మీ సంస్కారం లేదని అర్థం. మీరు అలా మాట్లాడినా, నేను ఎలా మాట్లాడుతున్నా అంటే మాకు సంస్కారం ఉందని అర్థం. మీకు ఏమాత్రం సంస్కారం ఉన్నా చక్కగా ఫోన్ చేసి మాట్లాడండి, నెంబర్ ఇచ్చాను, ఇంకా అప్ టు హిమ్. సో ఇది కూడా కదిరి కృష్ణ గారి విషయం కూడా అంతే. నేను ఇప్పుడు కదిరి కృష్ణ గారు అంటే కొంతమంది కోపం వచ్చేచ్చు, వాడేంటి అనే. అతను మనవాడే, ఏమంటే ఆ మాటకు వస్తే మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు ఈ భూమి మీద? అందరూ అమ్మపాలు తాగిన వాళ్ళేగా, ఏమన్నా రత్నం తగ్గరేటి? ఏదో పుస్తకం వాడి మస్తకాన్ని పాడు చేస్తే అలా పాడైపోతాడు. ఇంజనీరింగ్ చదివినోడు ఏం చేయాలమ్మా? మామూలుగా బిల్డింగ్లు కట్టాలి. మరి ఇంజనీరింగ్ చదివినటువంటి బిల్లాడిని ఏం చేశాడు? అదేటిది, ఏదో పుస్తకం మస్తకం పాడైతే అలా చేస్తారు. కాబట్టి ఎవరో చెట్టు వాళ్ళు కాదు, వాళ్ళ వాళ్ళ. నేనేమంటానంటే ఈ కదిరి కృష్ణ గారికి నేను ఈ బైబిల్లో ఉండేటువంటి కొన్ని పాయింట్స్ పంపించా, అది ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అలాగే ఖురాన్లో కొన్ని పాయింట్లు ఉంటాయి చక్కగా. ఇప్పుడు సుప్రభాతాన్ని కామెడీ చేశారు కదా, ఆ కామెడీ బైబిల్ ఖురాన్ మీద కూడా ఆయన చెయ్యాలి, చేసి అతని యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. వీళ్ళుంటే లైవ్లో తీసుకుందామంటే మరి వారు పాపం స్విచ్ ఆఫ్, నిన్న కూడా చేశాం, ఏం చేయగలం? కాబట్టి అది కదిరి కృష్ణ గారికి నేను పబ్లిక్గా విన్నపం చేస్తున్నాను. మీకు బైబిల్ ఎక్కింది నో డౌటు, ఆ పనికి మాలను ఎక్కితే ఎవడైనా అలా దిగజారుతాడు అనుమానం లేదు. కలుపుకుని వెళ్ళాలండి, విడగొట్టడం చెరగొట్టడం ఈ కాన్సెప్టునేనా జీవితాలు? సంగచ్ఛద్వం సంవదధ్వం ఇది వేదం చెప్తుంది, కలిసి నడుద్దాం కలిసి చర్చిద్దాం, తప్పుంటే అడుగుదాం కానీ చెరగొట్టేయడం. ఇప్పుడు వెంకటేష్ అని టాపిక్ నీకెందుకు, నువ్వు గొర్రె కదా. ఇప్పుడు పొద్దున్న మీకు ఇంకో మెసేజ్ చూపించాను, కొంచెం చాలా హెవీ హార్ష్ మాట్లాడాల్సి వచ్చింది. పేరేంటి? సురేష్. ఏం మాట్లాడు? నేను ఇచ్చిన ఎప్పుడే చదివితే చచ్చిపోతారు, వింటే చస్తారు. మరి అయ్యే మరి మా తల్లిదండ్రుల గురించి మాట్లాడితే రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అతని పేరు సురేష్. ఏం పేరండి? సురేష్. అంటే ఎవరండి? ఎవరండి అతను? కొంచెం మరి నా భాషలో చెప్తే మనకు పుట్టినాడు నేను. ఏం మాట్లాడుతున్నాడు? ఎవడికో పుట్టి ఎవడికో పుట్టావో చెప్పుకోలేక, సిగ్గు చెరవ లేక, ఏ ధర్మమో చెప్పుకోలేక, ధర్మం అంటే ఏంటో చెప్పుకోలేక ఇలా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా చెప్పా సార్, నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి, ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. ఇంకా చచ్చిపోతారు, ముందే చెప్పాను. వాళ్ళ అమ్మ నాన్న పేరు ఉంటుందా? అది చూశాడు, చూశాడు, టిక్కు పడింది. మరి ఫోన్ ఎందుకు చేయడు? ఫోన్ ఎందుకు చేయడు? చెప్తే వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు చెప్పాలి, చెప్తే ఏమవుద్ది? ఎక్కడ వాళ్ళకే పుట్టాడని ఒప్పుకోవాల్సి వద్ది.
నేనేమంటా అంటే నువ్వు మతం మార్చచ్చు కానీ గతం ఎలా మారుద్ది? అందుకని బీ ప్రాక్టికల్. దేవుణ్ణి మారుస్తావో మతం మారుస్తావో నీ విధానం మారుస్తావో మార్చు, కానీ నువ్వు వై యు ఆర్ చీటింగ్ పబ్లిక్. వాడు ప్రవీణ్, బెలంపల్లి ప్రవీణ్, సూపర్ టాప్ మోస్ట్ కమెడియన్. నిలబడి ఉన్న చిన్న పాపని, నిలబడి ఉన్నటువంటి చిన్ని బాబుని నీకు పరిగెత్తాలనుందా అంటాడు. నువ్వు నడవలేకపోతున్నావా? అవును నడవలేను. నిన్ను పరిగెత్తిస్తా షారబా షారబా అని. ఇప్పుడు నడవలేనోడు నిలబడతాడా? ఆ పిల్లని పరిగెట్టిచ్చేస్తాడు. అంటే ఏంటి, ఈయనేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్,